అంటే దాన్ని కాపాడింది, దాన్ని కాపాడింది నేను కాదు, కేవలం మా పార్టీ కాదు, మా పార్టీ కార్యకర్తలు కాదు. అంటే ఇంత దుర్మార్గం నుంచి వెళ్ళి గట్టెక్కించింది, ధర్మాన్ని కాపాడింది, తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచన నిలిచింది హుజూరాబాద్ ప్రజలు. ఇవాళ రేపు కూడా ఇవాళ ఇంతమంది కూర్చున్నాం, రేపు ఎక్కడ ఎంతమందికి మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తారో తెలియదు, ఎవరుంటారో ఎవరు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది. అంటే ఇట్లా నాయకులను ప్రలోభ పెడతారు, అంటే నాయకులు అస్త దిగ్బంధం చేయడం. ఇవాళ మా వెంకటేశ్వర అన్నాడు, మా వెంకటేశ్వర పెట్టిన హింసకి ఇంతనా అంతనా, ముండోడు కాబట్టి, నాలాంటి ముండోడు కాబట్టి ఇలా నేను నిలబడేదాన్ని, లేకపోతే ఉంటాడా, కథం పట్టిస్తారు. అంటే నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలారా, నేను రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, హుజూరాబాద్లో నన్ను కాపాడింది హుజూరాబాద్ ప్రజలు. ఇవాళ కేసీఆర్ అక్రమ డబ్బు సంచులకు దుర్మార్గాలను కాపాడేటువంటి సత్తా శక్తి నాయకులకు లేదు సుమా, పార్టీలకు కూడా లేదు సుమా. గిలగిల కొట్టుకుంటాను. నిన్న మా దగ్గర వెంకటరెడ్డి గారు 45 సంవత్సరాల చరిత్ర కలిగినోడు, అంటే ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుపెట్టి 45 సంవత్సరాలు పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తి పోయిందంటే, అంటే వాళ్ళ ప్రలోభాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆశలు ఎట్లా ఉన్నాయి, ఏం పదవిస్తా అని చెప్పిండు, ఏం చేస్తా అని చెప్పిండు అర్థం చేసుకోండి. అంటే ఎట్లా కదులుతుందో అర్థం చేసుకోండి. అందుకని ఇలాంటి ఈ పరిస్థితులలో ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని చెప్పి మీరైతే భావిస్తున్నారో, మీకు పెద్ద పెద్ద నాయకులు మీకు కనబడకపోవచ్చు, పైసలు ఉన్నోళ్ళు మీ ముందుకు రాకపోవచ్చు, పెద్ద పెద్ద ఆకారాలు లేకపోవచ్చు, ఎవరు వచ్చినా మీరు ఎన్నుకొని గెలిపించకపోతే, కేసీఆర్ ఓడగొట్టకపోతే మాత్రం ఎవరు ఏం చేయలేరు. అందువల్ల ఇవాళ ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ కొనుగోళ్ల పరివాలు కావచ్చు, ప్రలోభాల ప్రవాహాలు కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నిటి నుంచి వెళ్ళి బయటపడాలంటే ఇవాళ ఆ అధికారం మీ చేతిలో ఉంది, ఆ బాధ్యత మీ చేతిలో ఉంది. కాబట్టి దయచేసి హుజూరాబాద్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పి కోరుతున్నా. ఇవాళ నేను మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నారు మీ వాళ్ళ పల్లెపండి, మీరు అడగండి, అయ్యా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని చెప్పినావు, ధనిక రాష్ట్రం అని చెప్పినావు, ధనిక రాష్ట్రం అని చెప్పిండు, మాట మాట్లాడితే ధనిక రాష్ట్రం, అన్నిట్లో నంబర్ వన్ స్టేట్ అని చెప్తున్నావు. మరి అన్నిట్లో నంబర్ వన్ నిజమే అయితే, ధనిక రాష్ట్రం నిజమే అయితే, 15 సంవత్సరాలుగా నా పేద ప్రజలకి సొంత ఇంటి కళ ఎందుకు నెరవేర్చలేదు?